రాముడి గురించి ఈ పిచ్చితనం ఏమిటి? రామ మందిరం గురించి ఈ ఉన్మాదం ఏమిటి? ఇప్పుడు ఆవిష్కరించబోతున్నారు కదా, మీరేమంటారు? ఇది సరైనది కాదు కదా? నాకు తెలియదు, నేనా పదాలు వాడను. అవి చాలా బలమైన పదాలు, పిచ్చితనం, ఉన్మాదం ఇవన్నీ. ఎందుకంటే ఒకరు 7-8 వేల సంవత్సరాల తర్వాత కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నారంటే అందులో ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఒకరికో ఇద్దరికో కాదు, కోట్ల మంది ప్రజానీకానికి 1,000,000 సంవత్సరాల తర్వాత కూడా ఒకరు స్ఫూర్తిదాయకంగా ఉన్నారంటే ఆయనలో ఏదో విశేషం ఉందనే కదా. ఆ విషయం మనం గుర్తించకపోతే అప్పుడు పిచ్చితనం, ఉన్మాదం ఇది అది అంటాం. కానీ అక్కడికే వస్తాను. ఇక రామమందిరం విషయానికొస్తే, అక్కడికి తన జీవితంలో వరుస సమస్యలు ఎదురయ్యాయి. 1,000 సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి రియల్ ఎస్టేట్ సమస్యలున్నాయి. ఆయన రియల్ ఎస్టేట్ సెటిల్ కాలేదు. 1,000 ఏళ్ల తర్వాత కూడా ఆయన్ను ప్రేమించే ప్రజలు దాన్ని సెటిల్ చేద్దామనుకున్నారు. సెటిల్ అయింది. సుప్రీంకోర్టు దాన్ని సెటిల్ చేసింది. దాంతో ఆలయం కట్టాలనుకున్నారు. అది భక్తి. దాన్ని ఉన్మాదమని, పిచ్చితనమని ఎందుకనాలి? సరే, వేరే పదం వాడతాను. ఇది కూడా బలమైన పదమే అంటారు మీరు. అది విభజన చేస్తోంది కదా. అది విభజన ఎందుకు అవుతుంది? ఎందుకంటే అది 2 మతాల వారిని విడదీస్తుంది. ఇదంతా ఓ రక్త చరిత్ర, అంటే రక్తపాతానికి సంబంధించిన కథ, హత్యల కథ, అల్లర్ల కథ. గత 800 ఏళ్లలో ఇక్కడ ఏదైతే జరిగిందో అది ప్రపంచంలో మరెక్కడా ఎన్నడూ జరగనంత రక్తపాతంతో కూడుకున్న కథ. అడాల్ఫ్ హిట్లర్ వల్ల యూదులకు జరిగినవి, ఉత్తర అమెరికాలో స్థానిక అమెరికన్లకు జరిగినవి, కంబోడియాలో జరిగినవి, భారతదేశంలో ఈ 800 సంవత్సరాల్లో జరిగిన దానితో పోలిస్తే అవన్నీ అసలు లెక్కలోకే రావు. అది మీ దృష్టిలో రక్తపాతం అనిపించనప్పుడు, మరోపక్క అవి చేసిన వాళ్లల్లో ఎటువంటి పశ్చాత్తాపం లేనప్పుడు, వీరి విశ్వాసం కోసం ఆ కొద్దిపాటి భూమిని వెనక్కివ్వమంటే అది విభజన అంటారా? అది విభజన ఎందుకవుతుంది? మీరు ఆలయం అన్న పదం కాకుండా రియల్ ఎస్టేట్ అని ఉపయోగిస్తున్నారని నేను గమనించాను. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? నిజమే కదా, అది రియల్ ఎస్టేటే కదా. కానీ మందిరం భక్తులు వారి హృదయాల్లో నిర్మిస్తారు. భూమి కేవలం రియల్ ఎస్టేటే. కానీ అది వాళ్లకు పవిత్రమైంది. ఎందుకంటే అది రాముడి జన్మభూమిగా గుర్తించారు. అలాగే అక్కడ ఆలయం ఉండేదా లేదా అన్న విషయంలో ప్రశ్నే లేదు. ఆ ఒక్క ఆలయాన్నే కాదు, 1,000 ఆలయాలను కూల్చేశారు. ఎందుకంటే వారి విధానమే కూలదోయడం. భవిష్యత్తులో కూడా కూలదోస్తారు. మనం సంరక్షించుకోకపోతే భవిష్యత్తులో కూడా కూలదోస్తారు. ఇప్పుడు కూడా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఇది జరుగుతూనే ఉంది. ఇందులో విభజనే ఉంది. ఎవరు ఏది నమ్ముతారో వాళ్ల చెత్త నమ్మకాలతో ఉంటూ వాళ్ల పనులు వాళ్ళు ఎందుకు చేసుకోకూడదు? నేను ఏ నమ్మక వ్యవస్థ లేకుండా జీవించగలను. కానీ ప్రజలకు నమ్మక వ్యవస్థలు అవసరం కావచ్చు, కాబట్టి వాళ్ల నమ్మకాలు వాళ్లకున్నాయి. కానీ నా నమ్మకమే రైటు, నీ నమ్మకం తప్పు. కేవలం నేను నమ్మనిది నువ్వు నమ్ముతున్నావన్న కారణంతో నువ్వు చావాలనుకోవడమేమిటి? మీరు ఆ విషయాన్ని సరిచేయకుండా ఈ పదాలన్నీ వాడితే అసలు అదంతా ఏమిటిదంతా? మీరు గతం గురించి మాట్లాడారు, గతంలో జరిగిన యుద్ధాల గురించి మాట్లాడారు. ఒక తప్పుకు జవాబుగా ఇంకో తప్పు చేస్తే అది సరైనది? చూడండి, ఇక్కడ 2 తప్పులు లేవు. అది కేవలం ఒక అభ్యర్థన. ఈ 3 స్ఫూర్తిదాయకులు, శివుడు, రాముడు, కృష్ణుడు, 1,000 ఆలయాలను కూల్చేశారు. అదెవరూ అడగట్లేదు. ఎందుకంటే చరిత్రను సరిచేయడం సాధ్యం కాదు. చరిత్రను సరిచేయగలమని ఎవరూ అనుకోవడం లేదు. ఆ ఆసక్తి కూడా ఎవరికీ లేదు. ఈ 3 చిహ్నాలు ప్రాథమికంగా వాళ్ల సాన్నిధ్యం ఎక్కడ ఉందో, ఈ 3 స్ఫూర్తిదాయకులకు సంబంధించిన ప్రాథమిక ప్రదేశాలను, ఈ 3 ప్రఖ్యాత స్థలాలను అడుగుతున్నారు. గొడవ లేకుండా ఎందుకు ఇవ్వకూడదు? అసలు గొడవ ఎక్కడుంది? ఎవరూ గొడవాడ్డం లేదు. వాళ్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు అంటే గొడవ కాదు, అది చట్టపరమైన ప్రక్రియ. చట్టపరమైన ప్రక్రియను గొడవ అని ఎందుకంటున్నారు? మీ జీవితంలో ఎప్పుడు ప్రార్థన చేయలేదా, లేదా ఆలయాలకు వెళ్లలేదా? ఒకవేళ వెళ్లి ఉంటే వెళ్లడం ఎప్పుడు మానేశారు? మత గ్రంథాలను చదివారా? ఖచ్చితంగా నేను మత గ్రంథాలను చదవలేదు. ఆలయాలకు వెళ్లే మనిషిని కాదు. నేను ఆలయాలు నిర్మించాను, కానీ నేను ఆలయాలకు వెళ్ళను. నేను ఏదైనా ఆలయానికి వెళ్తే, ఒకవేళ అక్కడ చూడండి, మన ఆలయాలు ప్రార్థనా స్థలాలు కాదు. ఈ విషయం ప్రజలు పూర్తిగా విస్మరించారు. బహుశా ఉత్తర భారతదేశంలో ఇది పూర్తిగా పోయిందనుకుంటా, కానీ దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ ఈ సూచనలు ఇస్తారు. ఆ సూచనలు ఏమిటంటే, కర్ణాటకలో, తమిళనాడులో మీరు ఆలయానికి వెళ్తే ఎవరూ మీకు ప్రార్థనలు చేయాలి, దేవుణ్ణి అర్థించాలి, అది ఇది చెయ్యాలని చెప్పరు.
ఆలయానికి వెళ్ళినప్పుడు ఒకచోట ప్రశాంతంగా కూర్చోవాలి. ఎందుకంటే ఇవి విభిన్నమైన శక్తులు. ప్రాణప్రతిష్ఠలు అనేక రకాలుగా ఉంటాయి. ఒక్కో దేవతను ఒక్కో విధంగా ప్రతిష్ఠ చేస్తారు, మీ జీవితంలో ఒక నిర్దిష్ట పార్శ్వాన్ని తెరిచేలా. అందుకని మీరు అక్కడ కూర్చుని దాన్ని ఆకలింపు చేసుకోవాలి. ఆఖరికి ఉత్తరాదిన కూడా వాళ్ళు మీకు దర్శనం చేసుకోమనే చెప్పారు. అర్థించమని కాదు, అవునా? దర్శనం అంటే అది ఒక శక్తి స్వరూపం కాబట్టి ఆ ముద్రను మీ మనసులో మీ హృదయంలో నిలుపుకుంటారు. అది మిమ్మల్ని పరిణామం చేస్తుంది. ఎందుకంటే అదొక శక్తి రూపం. భౌతిక రూపం కేవలం ఒక పరంజా మాత్రమే. అది ఉంటుంది, అది అవసరం చూడటం కోసం. కానీ ముఖ్యమైంది ఆ శక్తి రూపం. దాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రస్తుతం హిందువుగా సంబోధిస్తున్న నాగరికతలో దురదృష్టవశాత్తు ఇది ఎంతో వక్రీకరించబడింది. ఇంకా సరియైన పదం చెప్పాలంటే సనాతనం. ఇప్పుడు ఆ పదం కూడా కలుషితమైంది. సనాతనం అంటే శాశ్వతమైంది అని. ఈ సంస్కృతిలో అన్నింటినీ ఇముడ్చుకుంటే తప్ప ఏది శాశ్వతమైంది అవదు. ఈ సంస్కృతిలో ప్రార్థన అనేది లేనేలేదు. In this culture, there is no such thing as prayer. ఈ సంస్కృతిలో దర్శనం ఉంది. ఈ సంస్కృతిలో మన ఆకాంక్ష స్వర్గానికి పోయి దేవుడితో కూర్చోవాలని కాదు. ఈ సంస్కృతిలో మన ఆకాంక్ష దైవంగా మారాలని, ఆకాంక్ష దైవత్వానికి ఎదగాలని. ఎందుకంటే మనం దైవం అని అన్నప్పుడు అది అతీతంగా ఎదిగింది అని. సాధారణంగా మానవ చర్య ప్రతిచర్య స్థాయిని మనం అనుకునేదానికి అతీతంగా. ఉదాహరణకు ఎంతోమంది ఆఖరికి న్యూస్ పేపర్లలో కూడా రాస్తున్నారు, టెండూల్కర్ క్రికెట్ గాడ్ అని. ఎందుకంటే ప్రజల దృష్టిలో కనీసం తను ఆడే కాలంలో ఇప్పటికీ అంతేలేండి. ఏదైతే మనం మానవ సాధ్యం అనుకుంటామో తను దానికి అతీతంగా వెళ్ళాడు, కేవలం బంతిని కొట్టడం ద్వారానే అంతే. ప్రజలు సద్గురు దేవుడు అంటారు, మీ ఫాలోవర్స్? లేదు లేదు, ఎవరు అలా అనరు. వాళ్ళు రోజూ నాకు పని చెప్తారు. ఆయన దేవుడు అన్నప్పుడు వాళ్ళు ఆయన స్వర్గంలో ఉంటాడనో మరొకటనో అనడం లేదు. వాళ్ళ ఉద్దేశం తను అతీతంగా ఎదిగాడు అని. మనం ఏదైతే మనిషి యొక్క శిఖర స్థాయి అనుకుంటామో ఆయన దానికి మించి ఎదిగాడు. మనం రాముణ్ణి కృష్ణుణ్ణి అందరినీ ఈ విధంగానే ఆరాధించాం. వాళ్ళు తమ పరిమితులకు అతీతంగా ఎదిగారు. జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆఖరికి యుద్ధభూమిలో కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. యుద్ధభూమిలో కూడా అతను హాస్యం చేశాడు. అందరికీ జీవన్ మరణాలంటే విపరీతమైన భయం అయినప్పుడు ఒకరు దానికి అతీతంగా ఉన్నారంటే వారికి మనం నమస్కరిస్తాం. ఇప్పుడు కూడా ఒకవేళ భారత సైన్యంలో ఒక మేజరు లేదా కర్నలు లేదా మరెవరన్నా బుల్లెట్లు దూసుకొస్తున్నా కూడా ప్రశాంతంగా ఉండగలిగితే అందరూ అతన్ని ఆరాధిస్తారు. ఎందుకంటే తను అతీతుడయ్యాడు ఒక విధంగా. కాబట్టి ఈ సంస్కృతిలో మన కోరిక దేవుడి దగ్గరకు వెళ్లాలని కాదు, అలా అవ్వాలని. అయితే ఒకే ఒక దేవుడు అన్నది మన ఆలోచన కాదు. మనం ప్రతిదాన్ని దైవంగానే చూస్తాం. ఒక చెట్టుకు నమస్కరిస్తాం, ఆవుకు నమస్కరిస్తాం, పాముకు నమస్కరిస్తాం, రాయికి నమస్కరిస్తాం, స్త్రీ పురుషుడు పిల్లలు దేనికైనా సరే. ఎందుకంటే సృష్టి మూలం తనలో లేకుండా సృష్టిలో ఏదీ లేదు. మీరు అది గుర్తిస్తే నమస్కరిస్తారు, లేదంటే లేదు. If you recognize it, you bow down. If you don't, you don't.